సాత్వికమైన అనుష్ఠానము లేదు కనుక, సాత్వికమైన ఆహారం కాదు కనుక రజోగుణ తమోగుణ ప్రకోపంతో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆహారము చేత పాడు చేసేస్తాను, నాలుక జిహ్వేంద్రియానికి పాడు చేస్తాను. రెండు, ఇక ఏ విధమైన కట్టుబాటు లేదు కామానికి, ఇది చూడొచ్చని లేదు, ఇది చూడకూడదని లేదు. పశువు కన్నా హీనంగా కామమును తృప్తిపరుచుకోవడమే జీవనంగా బతుకుతూ ఉంటాడు. అంత విశృంఖలత్వాన్ని కల్పిస్తాను కామంలో. ఈ రెండిటి చేత భ్రష్టుల్ని చేస్తాను. ఎంత భ్రష్టుల్ని చేస్తానో తెలుసా? కలియుగాంతమునందు వెళ్ళిపోయినటువంటి జీవుల్ని కృతయుగంలో పుట్టడానికి వీలు లేని స్థితి కల్పింపబడుతుంది. వాడు ఎంత పాపం చేసేస్తాడంటే ఓ 60 ఏళ్ళో 70 ఏళ్లలో వాడు ఇక మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు యమదండన పొందుతూనే ఉండాలి. అంత పెద్ద పాపాలు చేస్తాడు. ఇప్పుడు ఈ దండన ఎన్నాళ్ళు పడుతుందంటే కొన్ని యుగముల పర్యంతము దండన అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కలియుగం వేల్టికి వీడు పునరుత్పత్తికి సిద్ధపడతాడు. మళ్ళీ కలియుగం మళ్ళీలాగే ఉంటుంది. అందుకే కృతయుగం ఇలా కాదు. కృతయుగం భగవంతుని వైపు అనురక్తి కల్పించి కృతయుగంలో ఉన్నంత మాత్రం చేత మోక్షానికి దగ్గర పడిపోతాడు. అందుకే కృతయుగంలో వాళ్ళు 99 మంది మోక్షాన్ని పొందుతారు. కాశీపట్టణమునందు ఎప్పుడూ కృతయుగమే, అసలు ఇక్కడ ఇంకొక యుగం లేదు. ఇక్కడికొచ్చి కలియుగం అండి అనకూడదు. అందుకే నేను మీతో చెప్పాను నిన్న, కలి ప్రవేశింపడానందకాననమున, ఇక్కడికి కలిపురుషుడు ప్రవేశించడు పంచక్రోశముల మధ్యలోకి ప్రవేశించడు కనుక ఇది ఎప్పుడూ కృతయుగమే. ఇక్కడ ఉన్నవాడు కృతయుగంలో ఉన్నవాడిగా లెక్క తీసుకుని వచ్చే యుగంలో జన్మనిచ్చేస్తాడు. పాపములన్నీ కాలిపోయాయిగా మరి ఇక్కడ ఉండడం వల్ల. కాలిపోయిన కారణం చేత కృతయుగంలో పుట్టేస్తాడు. కలియుగాంతమునందు పుట్టడం వల్ల ఏమవుతుందంటే కృతయుగంలో తరించిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ కృతయుగంతో ఉండేటటువంటి క్షేత్రం. ఒక్కసారి మనుష్య జన్మ దాటిపోయిందనుకోండి, ఇక కాశీపట్టణ ప్రవేశం లభ్యం కాదు. ఏదో పుణ్య సంచయం ఉండి ఇక్కడ క్రిమికీటకాదులుగా పుడితే నేను చెప్పలేను. మనుష్యునిగా పుట్టి సంకల్పం చేత కాశీపట్టణ ప్రవేశం చెయ్యాలి అంటే మనుష్యుడై ఉంటేనే రాగలడు. మనుష్యప్రాణ్ అనుకోండి, నేను కాశీ పెడతానండి అని రాగలడు. క్రిమో కీటకం అయితే కాశీ పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుందా? గిలాయి నుంచి వస్తుందా? రాదు. ఒక్క మనుష్యుడైతే కాశీలో ఏదో జరుగుతుందంటే వెళ్ళొద్దామని వస్తాడు. నేను ఇంకొక మాట మీతో చెప్తున్నది, మిష ఏదో జరుగుతోందన్నది ఒక మిష కింద పెడతాడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? నిజానికి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం లేదుగా, ఇక్కడికి రావడమే చాలు. అది అడ్డుపెట్టి ఏం చేస్తాడంటే ఒక సహృదయం కలిగినటువంటి వ్యక్తి చేత సంకల్పం చేయిస్తాడు. ఏదో ఇంతమందితో కాశీ వెళదాం, అందుకే తల్లికి అటువంటి సంకల్పం కలిగింది. అది శివ సంకల్పమస్తు. ఇప్పుడు అడ్డుపెట్టి లాగుతాడు. ఎంతమంది అర్హులున్నారో వాళ్ళందరినీ కాశీపట్టణ ప్రవేశం చేయించి కూర్చోబెడతాడు ఇక్కడ. కాబట్టి అదిగో అలా కలి ఇక్కడికి వచ్చినవాడెవరో వాడు కృతయుగంలో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి అది అద్భుతమే, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండమునందు కాశీ ఒక్కటే. కాబట్టి ఇటువంటి కాశీపట్టణమునందు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీపట్టణం గంగ గారాబు నిచ్చెలికత్తె కాశీ. ఈ కాశీపట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికత్తె. చెలికత్తె రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగ అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించినా, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాశీపట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబునిచ్చెలికత్తె కాశీ, సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు, అసలు కాశీపట్టణాన్ని స్తోత్రం చెయ్యని వాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు
అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను, దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెళితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే, అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ, ఇక్కడ ఎవ అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు, మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పరి ఉపదేశమునరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట, కపమాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవ మంది కష్టపడుతుంటే, కపము వాతము పైత్యము పెరిగిపోతుంటే జీవుడు మార్గాన్ని వెతుక్కుని ఏ రోమకూపంలోంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే విపరీతమైన బడలిక కదిలిపోతే ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పడుతుంటే కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి అని తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే ఊరే దుర్ముహూర్తం రా మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండి కుంది అయ్యి దీపం పట్టుకొస్తే పిచ్చి తల్లి నీకు తెలియదు వెండి కుంది పెడతారా మట్టి ప్రమిద పట్టరా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు ఆ యథాపుత్ర మిత్రాత యోమచ్చ కాశీ రుగాక్ష్య హాకీతృశీయోత దంతీ తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రంభ్రవాణి శగ్రభగవత్పాదులు. ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే చాప మీద పడుకో పెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మనసం మించి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే భయంకరమైన రూపాలతో దూతలు నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం చేసి వేసి జీవుణ్ణి లాగుతుంటే తులసీతీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే 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 ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు పుష్పహారం, కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు, వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు, అలాంటి వాడిని చిక్కిచాప మీద పడుకోబెట్టి వాడి తలకట్టున ప్రమిద పెడుతోంది ఆ కోడలు అని వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శంకరులు అన్నారు, నేను భయపడుతూ రాను శంకరా, బతికున్నన్నాళ్ళు ఏ నీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయో త్యజస్రంభ్రమాణి శివా వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి, అది ధైర్యం అది పూనిక. కానీ అలా ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టగలరు? కాశికాపట్టణంలోట అంత బాధపడిపోయి కంపనం వచ్చి చెమటలు పట్టేస్తుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పుట్టేస్తే ప్రాణం పోతుంటే ముక్కు ఉన్నా బయట వాయువు ఉన్నా ఊపిరి లోపలికి తీయలేకపోతుంటే గుండె పోట్లొచ్చి రౌళ్ళు పెట్టినంత నొప్పి వచ్చేస్తుంటే బాధపడకమని, అది పురుగు కానివ్వండి క్రిమి కానివ్వండి కీటకం కానివ్వండి దోమ కానివ్వండి లేకపోతే మనుష్యుడు కానివ్వండి ఎవరు కానివ్వండి ఈ పంచక్రోశముల యందు ప్రాణం పోతుంటే తల్లి పార్వతీదేవి నడిచొస్తుంది. కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నా తల్లి వచ్చి పక్కన కూర్చుని వాడి తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంటుందట, పెట్టుకుని ఆ యమ
అవిద్యానామంతస్తిమిర విహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తమక స్తమక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామర విపవరాహస్య భవతి అని శంకరులు స్తోత్రం చేసిన తల్లి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ అనిపించుకున్న అన్నపూర్ణ ఆ తల్లి కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా మరాళి మందగమనాయై వచ్చి పక్కన కూర్చుని తన తొడ మీద తల పెట్టుకుని విసిరికర్రతో విసరడం ఆవిడు కాశీలో మరణిస్తుంటే ఇది మా ఆయనకి గారాబు ఇల్లాలు ఈ పట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్నవాడు బాధపడకూడదని విసినికర్రతో విసరకుండా తన పవిట కొంగు తీసి విసురుతుంది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ హిమవంతుని యొక్క ముద్దుల కూతురు హైమవతి నా తండ్రి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి తన వక్షస్థలం కదిలిపోయేటట్టుగా శ్రమపడి ఆ పవిట కొంగుతో ఇలా ఇలా విసురుతుంది. ఆ గాలి తగిలి అమ్మా జగదంబా నీ ఒళ్ళోనా పడుకున్నాను ఏమి భాగ్యవంతుణ్ణమ్మా అని ఇలా కన్నులు విప్పి అమ్మ వంక చూసి నక దీదితి సంచందన మజ్జన తమో గుణ ఆ తల్లి కాలి బొటనవేలి యొక్క చివరి కాంతులు తగిలితే కోట్ల జన్మల యొక్క తమో గుణం విరిగిపోతుంది. అటువంటి తల్లి యొక్క ముఖమండలాన్ని చూస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి డుంఠి విఘ్నేశ్వరుడు గబగబా వచ్చి ముద్దుల కొడుకు గదువు అమ్మకి గబగబా వచ్చి అమ్మ పక్కన కూర్చుని అమ్మ వీడికి ప్రాణోత్క్రమణం అవుతోందా బాధపడుతున్నాడా ఈ జీవుడు అమ్మ నువ్వు విసురుతున్నావా ఉండు నువ్వు బెంగ అమ్మ నువ్వు అంత శ్రమపడాలా అని తన తొండంతో గంగానదీ జలాల్ని పీల్చి తెచ్చి చల్లటి నీళ్లు ఒళ్ళంతా చల్లుతట. ఆ గంగని చల్లుతుంటే డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చుంటే ఆయన వంక ఇలా చూసి ఏనుగు ముఖాన్ని చూస్తే చాలు లక్ష్మీస్థానం అందున గణపతి ప్రసన్నమూర్తి ఆ డుంటి విఘ్నేశ్వరుని యొక్క ముఖమండలాన్ని చూసి పొంగిపోతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నివురు అసలే చల్లని తల్లి మా అమ్మ గంగ ఎంత పరమ పావనియో లోకపావని తలుచుకుంటే పాపములు పోగొడుతుంది భవాంగ పతితంతో ఎం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి గంగ తాను సాకారమై తెల్లటి బట్టతో నడిచి వచ్చి పక్కన కూర్చుని మా అమ్మ ఆపాదమస్తకం చల్లనే కదూ గంగమ్మ చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుంది. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ఏమి భయపడకాయా నువ్వు పరమేశ్వరుల్లో కలిసిపోతున్నావు దగ్గ పెట్టుకోకని ఆ పడిపోయి ఉన్నటువంటి ఆ జీవి శరీరానికి ఆ ఎడం చేతిలో విభూతి వేసుకుని ఆ గంగమ్మ అక్కడే ఉందిగా ఆ చుక్క నీళ్లు వేసుకుని తడిపి ఆ భస్మ మీద చెయ్యి పెట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని ప్రమదగణపతి నాయకుడు ప్రమదగణాధిపతి అయినటువంటి ఆ భృంగి ఆ విభూతిని తీసి ఆయన యొక్క లలాటమునకు పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ అప్పుడు ఇక ఆఖరి ఊపిరి వదలడమో తీయడమో జరుగుతూ ఉంటుంది. తీసి వదలకపోయినా మృత్యువే వదిలి తీయకపోయినా మృత్యువే దానంత దగ్గరగా ఏదీ ఉండదు కాదు భార్య కూడా అంత దగ్గరగా ఉండదు. ఒకడు తీశాడు వదలలేడు చచ్చిపోయాడు ఒకడు వదిలేడు తీయలేడు చచ్చిపోయాడు ఇంకంతకన్నా దగ్గరగా ఏమి ఉంటుంది లోకంలో. కాబట్టి ఇప్పుడు శివుడు ఏం చేస్తాడో తెలుసా అండి పీల్చి విడిచిపెట్టని వాడిని విడిచిపెట్టి పీల్చని వాడిని అని రెండు రకాలు చేయకుండా పీల్చి విడిచిపెట్టేవాడిగా చేస్తారు. ఆఖరి శ్వాస విడిచేవాడిని చేస్తాడు. ఆఖరి శ్వాస విడవడం అంటే పీలుస్తాడు. పీల్చి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు ముగ్గురు చుట్టూ కూర్చుని ఉండగా వీళ్ళ నలుగురు పాశంచ ఘంటాం ఆయన నడువుకి గంటలుంటాయి సుగంధిం పుష్టివర్ధనం ఆయన వస్తుంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం పేరుకున్న నెయ్యిలా ఉంటాడు నా తండ్రి ఎంత సువాసనో పరమేశ్వరుడు వస్తుంటే అసలు పరమేశ్వరుడి వంటి సౌందర్యమూర్తి లోకంలో లేరు. అందుకే కదూ
శ్రీ మహావిష్ణువు అంతటి వాడు సేవించి సేవించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాడు భార్యగా. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వ మర్యాపతే గోణిత్వం సకిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాం తద్దేహవాగో పూజ్యా పూజ్యతరస్య ఏ మహిమచేత్కోవా తదన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు. దూర్జట్ అన్నాడు, ఏమయ్యా అందరూ ఏమో విష్ణు భగవానుడు చాలా అందంగా ఉంటాడంటారు, శివుడేమో ఏదో పావులు వేసుకుంటాడు వేసుకుంటాడు వేసుకుంటాడంటారు, ఇంత అందంగా ఉన్నవాడివి నువ్వెలా సాటి పురుషుడు పరమశివుణ్ణి చూసి వలచి ఆయన దగ్గరికి వెళ్ళావయ్యా, వన్నే ఎనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీ పాదముల దగ్గర ఎలా పెట్టాడయా మనసు అన్నాడు దుర్జటి. అంటే నిందాస్తుతి ఎంత అందగాడివు, అంతటి మహానుభావుడు. ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. కందర్ప దర్పము అమ్మును కందర్పుని యొక్క దర్పమును అణిచినటువంటి అందగాడు కపర్దీ అని పేరు. పెద్ద జటాజుటం అరుణ జటేశ్వరుడు ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే, హడిలిపోవద్దు వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడల ఆయనకి మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామం చెప్తుండగా యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు, కింకరిష్యతి వయ్యమహ నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది ఆయనకి, ఏమిటిరా నేనేం చేయలేను నిన్ను, పాశం వేశాడు ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచి వచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపే యముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుంభో సదాంగీకూరు. తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తంతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తన తవ్వ కాలు నిప్పెడుతుంది, ఓ చెప్పిస్తాను వేసుకో నా మనసన్నేటటువంటి మణిపాదుకుని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతూ ఉంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతాడట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి దోనం కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇవి విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తుండగా ఆయనకి దర్శనమైంది. ఆయన పొంగిపోయారు అవును కాశీపట్టణం కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికీ లేదు. సదా బ్రహ్మ సదా విష్ణు అలా ఉండదు. సదాశివ కోపంగా ఉన్నాడన్నట్లు కనపడతాడు అంతే, ఉట్టిది లోపల ఆయన ఎప్పుడు శివుడే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే అక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకు అందుకు కోపం వస్తుందంటే నా తప్పు చేయరు. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదాశివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు.
కానీ రుద్రహ లోకాన్ని రక్షించడానికి కోపాన్ని నటిస్తాడు. కాబట్టి మహానుభావుడు ఇక్కడ కైవల్యం ఇవ్వడం కోసమని కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి జీవుల యొక్క కుడిచివిలో తారక మంత్రోపదేశం చేస్తాడు. అందుకే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టినటువంటి ప్రతి జీవుడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. కలియుగంలో కాశ్యాంతు మరణాముక్తి, కాశీపట్టణంలో చచ్చిపోవడం అంత గొప్ప విషయంగా శాస్త్రం చెప్పింది. అందుకే పాలిండ్లు కథ నాకు నిజంగా మాటలు ఎంత పరవశం. ఆ శ్రీనాథుడు ఎంత అనుభవించాడో, పెద్ద నిద్రకు మాగమ్ను పెట్టువేయడ. ఎప్పుడు వస్తాడంటే ఇట శివుడు పెద్ద నిద్రకి మాగమ్ను పెడుతుంటే చూడండి, బాగా అలసిపోయాడు అనుకోండి, ఇంకా రేపటి కార్యక్రమం ఏదో అని చెప్తున్నారనుకోండి, వింటూనే ఆ అంటాడా ఏమన్నారు అంటే మాగమ్ను పెడుతున్నాడు అంటారు, అంటే నిద్రకి లోకి జారిపోతున్నాడు. కానీ రేపు పొద్దున లేస్తాడు. అది పెద్ద నిద్రకు మాగమ్ను పెట్టువేళ మృత్యువు, అది పెద్ద నిద్రకి మాగమ్ను పెడుతున్నాడు ఇక లేవడం. ఆ పెద్ద నిద్రకు మాగమ్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ, ఈ కాశీపట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. నాకు ఎంత ఇష్టం ఈ పద్యం. అందుకే పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భషితరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఇటువంటి కాశీపట్టణంలో మనం ఉన్నాం. అందుకే చచ్చిపోతానేమోనన్న బంగి కాశీలో అక్కర్లేదన్నాడు. ఇక ఆ బెంగ లేనప్పుడు ఏ బెంగ పెట్టుకోవాలి? అదృష్టవశాత్తు ఇక్కడ కానీ ప్రాణం విడిచిపెట్టాడా వాడు, ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు? ఇక వాడికి మళ్ళీ జననము లేదు మరణము లేదు, జననము లేని వాడికి మరణం ఎక్కడిది? అంత గొప్ప పట్టణం కాశీ. అందుకే కాశీ గురించి చెప్తూ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఒక మాట అన్నాడు. ఏమండి కాశీపట్టణం ఇంత గొప్పది, ఇంత గొప్పది అంటారు కదా, ఒక్కసారి మీ నోటితో వినాలనుంది. ఏది సులువుగా చెప్పండి కాశీ గొప్ప అన్నాడు. ఆయన అన్నాడు, వినాలనుందా పార్వతి, చెప్తాను చూడండి. నాలుగు మాటలు ఆవిడ్ని పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, అస్తమానం ఒరే నాన్న, ఒరే నాన్న, ఒరే నాన్న అని కొడుకుని అస్తమానం సంబోధించి మాట్లాడతాడే, అలా నాలుగు మాటలు పార్వతీదేవిని పిలిచి మరీ చెప్పాడు. ఆయన పిలిచి చెప్తూ అన్నాడు, ఓ పార్వతీ, కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. నాలుగు మాటలు పిలిచి ఎంత సూక్ష్మంగా చెప్పాడో చూడండి. పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపం కాశీ ఎదురుపడ్డాయనుకోండి, కాశీ ముందు పాపం కాలిపోతుంది, ఎప్పుడో ఎదురుపడుతుంది. పాపము రోమకూపములను ఆశ్రయించి ఉంటుంది, ప్రత్యేకించి తల వెంట్రుకలను ఆశ్రయిస్తాయి పాపాలన్నీ. అందుకే బుద్ధి అక్కడి నుంచే పుట్టేట్టు చేస్తాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మన పాపములను పుచ్చుకుంటాడు, పాపములను కడిగేస్తాడు. కాబట్టి అది క్షవరశాల కాదు, కళ్యాణ కట్ట. శుక్రవారం ఇవ్వచ్చా అండి, మంగళవారం ఇవ్వచ్చా అండి, రాత్రి ఇవ్వచ్చా అండి, పగలు ఇవ్వచ్చా అండి, మీ పాపం పోవడానికి ఏదైనా శుభమవుతుంది. కాబట్టి అది కళ్యాణ కట్ట. వేం పాపమును కటా తొలగించువాడు కాబట్టి ఈశ్వరః, వేం కట ఈశ్వరః వెంకటేశ్వరః. వెంట్రుకలను ఆశ్రయించి పాపములు ఉంటాయి. మీరు కాశీలోకి ఎడదామని వచ్చారనుకోండి, కాశీ పాపము ఎదురుపడుతుంది. ఇప్పుడు కాశీలోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నానని పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, కలి ప్రవేశింపడానంద కాననమునా, మీతో పాపాలు ఎలా వస్తాయి? అందుకని అవి ఎగిరిపోతాయి. అందుకే కాశీలోకి వచ్చేటప్పుడు పాపాలు ఎగిరి చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి, బయటికి పోతాయి. కారణం ఏమంటే వీడు కాశీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అనుగ్రహం ఉంది, ప్రవేశించగలిగాడు. ఆయన లోపలికెళ్ళగానే ఆయన పాపాలు పైకి ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. కాబట్టి కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, కాశీ పాపములు ఎదురెదురకుండా ఉండవు. అసలు సూర్యుడు వస్తే చీకటి ఉండదండి అని ఎవరైనా అన్నారనుకోండి, అంతకన్నా పిచ్చి మాట ఇంకోటి లేదు. సూర్యుడికి చీకటి తెలియదు,
సూర్యుడికి తెలియని ఏమిటో తెలుసా అండి, చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. ఎందుకని అంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది కాదు, సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడు చీకటి రెండు పరస్పర విరుద్ధం. అసలు సూర్యుడు వచ్చాడు చీకటి లేదు, సూర్యుడు లేడు చీకటి లేకుండా లేదు. అలాగే ఉపపాతములకు విషము కాసి, ఉపపాతకములను ఉంటాయి మహాభయంకరమైనటువంటి పాపములు, అవి అటువంటివి కాదు. ఎందుకు వచ్చింది పవిత్ర కాశీపట్టణంలో, వాటి వర్ణన అంత ఎందుకు? కాబట్టి అవి వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. అసలు ప్రవేశించేత ఇంత శక్తివంతం ఈ పట్టణం ఒకటేనండి లోకంలో. కాబట్టి నెలత ఉపపాతములకు విషము కాసి, భామ కళ్యాణముల కాటపట్టు కాసి. ఇక్కడికి వస్తే కళ్యాణములన్నీ జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్ళి అనుకునేరు. కళ్యాణములంటే శుభములు జరుగుతాయి. మోక్షమివ్వగలిగిన వాడికి శుభమేం లెక్కండి, పెద్ద ఏవైనా ఇస్తాడు. అసలు పెద్ద కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, అదే కళ్యాణం. అందుకే మనం ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే అదృష్టం కలగాలని ఎప్పుడూ కోరకూడదు. ఒక్క పెళ్లితో సరి, అదంత బాగా బ్రహ్మగారు చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీడియో రానివ్వండి, రానివ్వకపోనివ్వండి, ఫోటోలు ఎక్కడికో పోనివ్వండి, వీడియోలు పోయేయండి, ఫోటోలు లేవండి అని మళ్ళీ సంకల్పాలు చేయకూడదు. ఒక్కసారే పెళ్ళి. పరమేశ్వరుడికి అలా కాదు. యజమానులు లేకపోయినా దేవాలయం కళ్యాణం చేస్తుంది. కళ్యాణం ఎందుకు చేస్తారంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహము ఆశ్రమము యొక్క మార్పు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం, గృహస్థాశ్రమ స్వీకారం, వివాహం, దీని పాణిగ్రహణం కాదు. కాదు, వివాహము అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం. తను ఆయన కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి మోక్షం వైపుకి, ఈశ్వరుడి వైపుకి నడుస్తారు. కాబట్టి వివాహం కాదు. వీడు ఎత్తుకున్నాడు ఆ బరువు, ఏదో భార్య సంతోషానికి ఎత్తుకున్నాడు, తర్వాత తెలిసి వచ్చింది. అనుకూలవతి అయితే వేరు, నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళటం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకొకళ్ళు ఉంటారు, కాలు పెట్టినతోనే కంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జను పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనసు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున పది వేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టే అన్న బావికి ఏటికి నివడి పరువులెట్టిడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే. అది బరువు. ఆ బరువుకి ఇంకొన్ని బరువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, కాళహస్తీశ్వర చతకంలో దుర్జుడు చెప్పాడు, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిగుచ్చుకొను సంబంధంబు కావించి శీలంశీల అమర్చినట్లు దవితే శ్రీ కాళహస్తీశ్వర. ఎంత చమత్కారం చేసావయ్యా. ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండు, ఓ కొడుకు ఓ కూతురు. ఈ కూతురుని ఇంకో ఇంటికి ఇచ్చేశాడు, గోత్రం మారిపోయింది, ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకటి కొడుకు. ఇప్పుడు ఈ కొడుక్కో కోడల్ని తెచ్చుకోవాలి, గోత్రం ఇంటి పేరు మార్చి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇంట్లో ఓ ఆడపిల్ల, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ కొడుకు కూతురులా కోడలు. 60 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడంటే, కొడుకుని కూతుర్ని కని కూతుర్ని అక్కరిచ్చి ఇంకోళ్ళ కూతుర్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇంట్లో ఒక పిల్లాడు ఆడపిల్ల, మళ్ళీ వాళ్ళకో పిల్లలు. అయితేమో వీళ్ళ కోసం సంపాదన, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెళ్లి సంబంధాలు, వీళ్ళకి ఇళ్ళు. ఆఖరణ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దిక్కుమాల నాన్న ఏం సంపాదించాడని వాడు తిట్లు ఇన్ని పడుతుండడం, అవతలవాడు పడుతున్నాడు, వీడు కూడా నేను ఎప్పుడు పొందుతాను, నేను ఎప్పుడు పొందుతానని సంతోషంగా తాళి కట్టి ఆ బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో ఎంత బాగుందో అంటుంటాడు. విచిత్రమైన బరువు తల మీద పెట్టుకుని చాలా బాగుందంటాడు కాబట్టి వివాహము. కాబట్టి ఈశ్వర ఇది ఉందే, ఇటువంటి పాపములు ఉపపాతకములు ఇటువంటి వాటికి కేవలము ఎదుర్చుక్క విషము కాదు, కళ్యాణముల కాటపట్టు కాశీ. శుభములన్నీ ఇక్కడే, అసలు మోక్షము రావడం ఇక్కడే, జీవబ్రహ్మైక్య సిద్ధి ఇక్కడే. కాబట్టి కళ్యాణముల కాటపట్టు కాశీ ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. మోక్షం ఎక్కడో ఎవరికో దొరికిందంటే ఇక్కడ పుట్టి వెడుతోంది అక్కడికి. అసలు మోక్షం ఉండేది ఇక్కడే, పుట్టినిల్లు ఇక్కడే. కాబట్టి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అంత గొప్పదమ్మా కాశీపట్టణం అని పార్వతీదేవికి చెప్తాడు. అందుకే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు బోల్డని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, దాన్ని పరిష్కరించేశారు. అలా బెంగ పెట్టుకోకండి అని చెప్పడానికి, కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి,
కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఇన్ని మాటలు చేయాలండి. గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా, విశ్వనాథుడిని కూడా చూడాలా, చూసేసి వచ్చేస్తే చాలా, ఇంకేమైనా చెయ్యాలా? బోలెడన్ని ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు, అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు. కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడికి వచ్చి ఏం చెయ్యాలో చెప్పారు.